మరి దేవుడు అంటున్నాడు ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే దేవుని వస్త్రము దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు మన అందరికీ కూడా కావాల్సిందే కనుక మీరందర్నీ కూడా ప్రతి వారము తెల్లని వస్త్రాలని నేను అంటలేదు కానీ కేవలం దేవుని యొక్క శరీరాన్ని ఆయన నిబంధన మనము ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆయన మనలను ఈ రోజు పరిశుద్ధులుగా చేసిన జ్ఞాపకాన్నన్న మనం ఈ రోజు చూపించాలి అని ప్రభు సన్నిధిలో నాకు దేవుడు చూపించిన దర్శనాన్ని మీకు తెలియపరిచా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి పెళ్లి వస్త్రము లేకుండా ఒక అతను వచ్చినందుకు అక్కడ రాజు అతని మీద కోపగించి అంటున్నాడు ఇతనిని వస్త్రము లేకుండా ఇక్కడికి ఎవరు రప్పించారు ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి ఎలుపట చీకటిలోనికి తోసివేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి మరియు మన దేవునికి ఇది దాసులారా ఆయనకు భయపడువారులారా ఆయనకు భయపడేవారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని స్తుతించండి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును ఈ వాక్యాన్ని చదువుతున్నారు 19వ అధ్యాయం 5వ వచనం అదేనా చెప్పండి ఆ మరియు మన దేవుని దాసులారా మన దేవునికి దాసులారా ఆయనకు భయపడువారులారా ఆయనకు భయపడేవారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి అని ఆయనను స్తుతించండి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయన స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది గొర్రెపిల్ల వివాహ ఉత్సవము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నదని మనము సంతోషించదము ఉత్సహించి ఆయనను మహిమ పరిచదమని చెప్పగా వింటిమి మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను ఆమె పరిశుద్ధుల యొక్క నీతిక్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని వారికి నాతో చెప్పెను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అక్కడ గొప్ప జన సమూహము ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి పరలోకములో వెళుతున్నారు అందరూ కూడా గొప్ప జన సమూహం అంతా కూడా అక్కడ ఈ కులము వారు ఆ కులము వారు అనేది లేదు కానీ అందరూ ఆయనను ఆరాధించేవారు అందరూ కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క రాజ్యములో పెళ్లి విందు జరుగుతున్నప్పుడు ఆ విందులో అనేకులకు దేవుని వస్త్రము అక్కడ ఇవ్వబడుతుందంట తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి అక్కడ ఎందుకంటే ప్రభువా మాకు తెల్లని వస్త్రం కాదయ్యా మేము భూలోకంలో ఉన్నప్పుడు కలర్ అయిన రకరకాలైన వస్త్రాలు నాకు ఇష్టమైనవి ఉన్నాయ్యా అవి కావాలంటే అక్కడ దేవుడు ఇవ్వనే ఇవ్వడు అక్కడ ఇచ్చేది ఒక్కటే వస్త్రం ఏంటి చెప్పండి తెల్లని వస్త్రం కనుక ఆయన పెళ్లి విందులో పిలిచినప్పుడు దేవుడు అక్కడ ఆయన పిలవబడిన ప్రతి ఒక్కరికి ఆ పెళ్లి విందునకు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ తెల్లని వస్త్రము ఇవ్వబడుచున్నది కనుక వారందరూ కూడా వివాహములో
దేవుని నీతి క్రియలు అనగా దేవుడు వారి చేసిన మహాశ్రమలలో ప్రకటన గ్రంథములో దేవుడు అంటున్నాడు అక్కడ వారు ఎలా సంపాదించుకున్నారు చెప్పండి 7వ అధ్యాయం 13వ వచనములో ప్రకటన గ్రంథం పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతను ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిన వారు అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుసు సింహాసనాసీనుడైన వానిని తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని వెండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలయనగా సింహాసన మధ్య నుండు గొర్రెపిల్లే వారికి కాపరియై జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించుచున్నాడు పెద్దలలో అక్కడ ఏమంటున్నారండి పెద్దలలో ఒకరు అంటున్నారు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అన్నప్పుడు ఆ మహాజన సమూహములు తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ఈ ప్రజలను అక్కడ చూసిన దేవదూతలు ఈ యొక్క సమూహము ఎక్కడిది భూలోకములో ప్రభువుత వారి కొరకు తన రక్తమిచ్చి వారందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు పరిపూర్ణులుగా చేసి ఉన్నాడు ఆయన రక్తములో వీరందరూ తమ పాపములను కడుగుకున్నారు కనుక ఆ రక్తములో కడుగుకొని తమ పాపముల నిమిత్తము కన్నీటితో దేవునికి మొరపెట్టున్నారు మహావేదనలు శోధనలు ఆ వస్త్రము ధరించుకోవటానికి మహావేదనలు శోధనలు వారు అనుభవించారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వారికి ఈ వస్త్రము ఇవ్వబడి ఉన్నది కనుక వీరు మహాశ్రమలలో ఈ యొక్క పరలోకానికి చేరిన వారు కనుక యేసు ప్రభు వారికి తోడుగా ఉన్నాడు ఆయనే వారి కన్నుల నుండి ప్రతి భాష విందులను తుడిసివేసి మరణము వేదన శోధనలు వారికి ఉండనే ఉండవు ఇక ఆకలి బాధలు వారికి ఉండవు దాహము వారికి ఉండదు ఏ ఎలాంటి ఎండ దెబ్బ వడదెబ్బ వారికి ఇక తగలదు దేవుడే వారికి తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని వస్త్రాలు ధరించుకున్నవారు దేవుని నామములో నిలబడిన వారు మహాశ్రమలను వారు అనుభవించిన వారు ఈ భూలోకములో ఈ లోకములో మనుషులలో కలవకుండా దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించిన వారు దేవుని కొరకు సాక్షులుగా ఉన్నవారు దివారాత్రము దేవుని యొక్క నీతి కొరకు జీవించిన వారు కనుక వారికి దేవుడు పరలోక రాజ్యంలో ఆ వస్త్రాన్ని వారికి దర్శింపచేస్తాడు అలాగే ప్రకటన గ్రంథం చూడండి 4వ అధ్యాయము 4వ వచనములో అక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి సింహాసనములు వేయబడి ఉన్నాయి చూడండి సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను 24 సింహాసనములు ఉండెను ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను ధరించుకొని ఉన్నారు అక్కడ 24 పెద్దలు ఎక్కడున్నారు చెప్పండి దేవుని రాజ్యములు పరలోకములు సింహాసనాల మీద వారు ఆస్తీనులై ఉన్నారంట సింహాసనం మీద కూర్చొని ఉన్నారు వారు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నారు ఇక్కడైతే మనము మరి మనకిష్టమైన వస్త్రాలు మనం వేసుకోవచ్చు కానీ దేవుని రాజ్యములో మాత్రము తెల్లని వస్త్రమే ఉండాలి కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు
అయ్యా మరి మేము భూలోకములో నాకు ఈ కలర్ ఇష్టమయ్యా నేను అక్కడ అది తొడుకుంటాను అంటే దేవుడు అక్కడ నీకు ఈ వస్త్రము ఇవ్వబడదు అక్కడ ఏంటి ఇచ్చే చెప్పండి ఒకటే వస్త్రము ఏంటి చెప్పండి తెల్లని వస్త్రము కనుక ఈ భూలోకములో ఉండగాని దేవుని రాజ్య మహిమను మనం అనుభవించే వారిగా ఉండాలి కనుక దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలుగా మనకు కనపడాలి ఆయనను ఆరాధించేవారు కనుక ఆయన కుమార్తెలు కుమారులను అనిపించుకోవాలి అంటే దేవునికి ఒక వస్త్రం అనేది ఉన్నది దేవునికి స్తోత్రము అరే అది ఏ వస్త్రం చెప్పండి తెల్లని వస్త్రం కనుక తెల్లని వస్త్రాలు ఈ రోజు మనం అందరం ధరించుకొని ఉన్నామండి దేవుడు మన పక్షాన నా బిడ్డలు నా కుమార్తె నా కుమారులు కనుక ఇదిగో నన్ను ఆరాధించే బిడ్డలు అని ఆయన చెప్పుకునే విధంగా ఈ రోజు మనం అందరం కనపడుతున్నాం కనుక దేవుడు అనేకమైన జనాలను అక్కడ పరలోకములో ఈ లోకములో ఉన్న సమస్త జనులను ఆ కులము ఈ కులము లేదు ఆయనకు దాసులైన వారందర్ని కూడా పరలోకములోనికి పిలిచినప్పుడు వారి వారి క్రియల చొప్పున అక్కడ నీతి క్రియలను బట్టి మహా శ్రమలలో వేదనలో అనుభవించిన వారికి అక్కడ మహిమ వస్త్రము వారికి ఇవ్వబడుచున్నది దేవునికి స్తోత్రము అలా కనుక మహిమ వస్త్రాన్ని ఇక్కడే మనం అనుభవించగలిగితే ఈ మహిమ వస్త్రానికి ఎంత విలువ ఉందో అది గ్రహించగలిగితే మనము ఇక్కడ నుండి ప్రభు సన్నిధిలోకి వెళ్ళడానికి పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడతాం కనుక పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాం నా మందిరములోనికి వచ్చేటప్పుడు మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నా ఆవరణములోనికి రండి అంటున్నాడు పరిశుద్ధంగా మీరు నన్ను ఆవరించండి మీకున్న ఆశలను అనుసరించి మరలా ప్రవర్తింపకుండా వాటిని విడిసిపెట్టి పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్ములను మీరు సమర్పణ చేసుకోనండి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన సన్నిధిలో నేను మిమ్ములను పరిశుద్ధులుగా చేసి ఉన్నాను సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి అని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు కనుక అక్కడ ఏం చెప్పండి పరలోక రాజ్యములో ఒకడు సాహసించి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు వచ్చి చూసినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి అక్కడ దేవుని వస్త్రము లేనివాడు ఆ ఇందులోనికి వచ్చినప్పుడు కుమారుడు అక్కడ అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ అతన్ని చూసి ఏమన్నారు చెప్పండి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా నీవు ఎలాగూ వచ్చితివని అడుగుతున్నాడు స్నేహితుడా దేవుడు ఏమన్నారు చెప్పండి అందరినీ మనలను స్నేహితులుగా పిలుస్తున్నాడు ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం నడిచినప్పుడు ఆయన అంటున్నాడు మీరు నా స్నేహితులు అని దేవుడు మనలను పిలుస్తున్నాడు కనుక ఆయన స్నేహితులుగా మరి అక్కడ కూడా ఆయన తప్పు మాటలు మాట్లాడకుండా ప్రభు అంటున్నాడు స్నేహితుడా నీవు ఎందుకు వస్త్రము లేకుండా వచ్చున్నావు అన్నప్పుడు వాడు మౌనముగా ఉండిపోయాడు దేవుని సన్నిధిలో అన్నీ తెలిసినవాడు అన్ని ఆజ్ఞలు ఎరిగినవాడు పరిశుద్ధతగా జీవించవలసిన వాడు ఈ లోకములో మరి దేవునికి ఇష్టమైన కుమారుడుగా జీవిస్తే ఇక్కడి నుండి దేవుని రాకడలో సిద్ధపడేవాడు కనుక దేవుని సన్నిధిలో సిద్ధపాటు లేనివాడు మరి తన మనస్సుకు నచ్చినట్లుగా తిరిగి ఉన్నాడు గనక అదే విధంగా అక్కడికి వెళ్ళాడు దేవుడు అక్కడి నుండి అతనిని ఏం చేశాడు చెప్పండి అతన్ని అగ్నిలో తోసివేశాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూపించగలిగే వారిగా ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు
మందు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యులు చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్యకు గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడు నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనే కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు, అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి జరగాలి జరాలి అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. అయ్యగారి కొందనాలు, ఇక్కడ కూడి ఉన్న మీ ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు. మీ సన్నిధికి ఎంతో దిక్కులేని స్థితిలో వచ్చామన్నమాట.
సన్నిధికి వచ్చినప్పుడు మేము అసలు ఎటువంటి ఆదరణ లేక అసలు దిక్కులేని స్థితిలో భయంకరమైన పరిస్థితిలో మేము సన్నిధికి వచ్చాం అన్నమాట. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నా పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే పిల్లలు పుట్టరనే మాట చెప్తున్నారన్నమాట. అలాంటప్పుడు నేను అయ్యగారికి వచ్చి చెప్పినప్పుడు, అమ్మగారు అయ్యగారు చెప్పినప్పుడు, అమ్మ నీ పిల్లలు పుడతారు కానీ సన్నిధిలో సాక్షిగా నిలబడతా అనుకో, బాప్టిజం తీసుకోమన్న మాట చెప్పారన్నమాట. అలా చెప్పినప్పుడు ఆ మాటకి మేము అంగీకరించిన వెంటనే ఆ నెలలోనే దేవుడు ఎంతగానో ప్రెగ్నెంట్ మరి నిలిపాడనమాట. ఎన్నో హాస్పిటల్కి తిరిగాము, పుట్టరు అనే మాటే చెప్తున్నారనమాట. పుట్టరు, నీ గర్భశయ తేడా ఉంది, పుట్టే అవకాశం లేదని చెప్తున్నారు. కానీ అయ్యగారు అయితే నీకు ఖచ్చితంగా దేవుడు బిడ్డలని ఇస్తారన్నారు. అయ్యగారు మాట ప్రకారం దేవుడు ఫస్ట్ నాకు అమ్మాయి, అయ్యగారు ప్రార్థన చేసి అమ్మాయి పుట్టిద్దామా అన్నారు. అదేవిధంగా నాకు అమ్మాయి పుట్టింది. తర్వాత అబ్బాయి అమ్మ అన్నారు. అదేవిధంగా నాకు అబ్బాయి పుట్టాడు. అయితే మా వంశంలో కుటుంబ శాపం ఉందన్నమాట. కుటుంబ శాపం అంటే మొదట ఎవరు పుట్టినా రెండోసారి అబ్బాయి పుడతాడు కానీ బ్రతకడు, చనిపోతాడు. అలాంటి శాపాన్ని అయ్యగారు ప్రార్థన చేసి చెప్పారు, అమ్మాయి ఇలాంటి శాపం ఉంది, మరి మీరు 6 నెలలు ఉపవాసం చేయాలన్నారు. మరి మాకు 6 నెలలు ఉపవాసం చెప్పి మాతో పాటు అయ్యగారు కూడా 6 నెలలు అంటే 200 రోజులు అయ్యగారు మజ్జిగతోనే టిఫిన్ కూడా చేయకుండా మాతో పాటే మేమైనా ఏదో ఒకటి తిన్నాం కానీ నా బిడ్డ కోసం అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి ఆ శాపం ఎటువంటిదంటే అసలుకి ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నాం అనమాట, గుండె పెద్దదిగా ఉంది, బ్రతకడు అని చెప్పి చెప్తున్నారనమాట. అయ్యగారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అసలు అప్పుడే హాస్పిటల్ తిరగటం మొదలుపెట్టాం. అయ్యగారికి చెప్పట్లా బాగట్లేదని చెప్పకుండా తిరుగుతున్నాం అనమాట. ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నాం కానీ అసలు అర్థం కాని పరిస్థితుల్లో అసలు అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాం అయ్యగారికి చెప్పట్లా. అయ్యగారు చెప్పిన మాటకి మేము అప్పటికి వినలేదు, వినకుండా హాస్పిటల్కి బాగాలేదని చెప్పి తిరుగుతున్నాము. డబ్బులన్నీ అయిపోయినాయి, హాస్పిటల్ తిప్పిన తర్వాత డబ్బులన్నీ అయిపోతే అప్పుడు ఫోన్ చేసి చెప్పామన్నమాట, అమ్మగారండి ఇలాగ పరిస్థితి హాస్పిటల్లో మరి గుండె పెద్దదిగా ఉందంటున్నారు, మరి స్కానింగ్ ఇంకోటి స్కాన్ చేయాలంటున్నారు, డబ్బులన్నీ అయిపోయినాయి అంటే, అమ్మ మేము విజయవాడలోనే ఉన్నాం అమ్మ రెండమ్మ అని చెప్పేసి టిఫిన్ చేయటం కూడా స్కాన్ తీపిటా కూడా డబ్బులు లేవన్నమాట. అలాంటప్పుడు మేము విజయవాడలో ఉన్నాం అమ్మ రెండు అని చెప్పేసి మాకు టిఫిన్ కదా అన్నం పెట్టి మాకు స్కాన్ తీయటకు డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి పంపించారండి. అలాంటప్పుడు అక్కడ డాక్టర్లు కూడా ఎంతో అయ్యగారు ఒక మాట చెప్పారు, నీ సావాసం సరైనది కాదు, అదొక్కటి నువ్వు ఒప్పుకో, దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడన్నమాట అన్నాడనమాట. నేను మనుషులు మాయ మాటలకి చాలా లోబడేదాన్ని. ఒక మాట వాళ్ళు ఏదైనా చిన్న కొంచెం ప్రేమగా ఉంటే వాళ్ళతోనే అన్నట్టుగా ఆ విధంగా నేను దేవునికి అమ్మగారు అయ్యగారికి చాలా దూరం అయిపోయాను. అలాంటప్పుడు అయ్యగారు చెప్పారు, నువ్వు ఒకరితో వాళ్ళతో ఎక్కువగా ఉంటున్నావు, వాళ్ళతో మాట్లాడకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటానంటే దేవుడు ఖచ్చితంగా బిడ్డను బ్రతికిస్తా అన్న మాట అంటున్నారు. అదేవిధంగా ఆ మాటకు నేను ఒప్పుకున్నాను. నన్ను క్షమించమని దేవుడిని అడిగి అయ్యగారు అమ్మగారు కూడా నేను చెప్పాను అన్నమాట, నేను ఇక ఉండనని చెప్పాను. తర్వాత ఎన్నో హాస్పిటల్ ఆ రోజు అయ్యగారు అమ్మగారు డబ్బులు ఇచ్చారు, వెళ్ళాము స్కాన్ తీపించాము. స్కాన్ తీపిస్తే అయ్యగారు చెప్పారు, ఏం వదలమ్మా వెళ్ళు అన్న మాటతోనే వెళ్ళాను. నిజంగానే అన్ని రిపోర్ట్లు చూసి వైవీరావు గారి హాస్పిటల్ గుండె హాస్పిటల్ అన్నమాట, హాస్పిటల్లో అంతా స్కాన్ తీసి ఏమి లేదమ్మా వెళ్ళని చెప్పేసి వాళ్ళు కూడా అయ్యగారు ఏ మాట అయితే చెప్పారో అదే మాట అక్కడ చెప్పారనమాట. ఆ విధంగా ఈ రోజుకి కూడా ఎటువంటి టాబ్లెట్ కానీ గుండెకి సంబంధించిన బాధ కానీ నా బిడ్డకు కలగలేదంటే అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనే కేవలం. 200 రోజులండి, ఎవరో చేయలేని ఉపవాసాన్ని అయ్యగారు చేశారు. నా బిడ్డ బ్రతకడానికి కారణం మేము కాదు, మా ప్రార్థన కాదు, కానీ అమ్మగారు అయ్యగారు కేవలం వాళ్ళ ప్రార్థన బలాన్ని బట్టి నా బిడ్డ ఈ రోజుకి సజీవ సంఖ్యలో 15 సంవత్సరాలు ఇప్పటికీ ఆడికి ఈ రోజుకి అటువంటి సమస్య రాలేదు. తర్వాత చిన్న కుమారుడి విషయంలో మరి అమ్మగారు అయ్యగారు చెప్పారు, అమ్మమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకో, ఇద్దరు బిడ్డలు చాలు కదా అన్నప్పుడు నేను ఎంతగానో వాళ్ళ మాట వినకుండా నేను మూడో బిడ్డకు కూడా మరి జన్మని ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అమ్మ మరి ఈ మూడో కానిపోద్దామా అని చెప్పేసి ఎంతో చెప్పారు కానీ వినలేదు. ఆపరేషన్ చేయించుకోమని ఎంతగానో చెప్పారు కానీ ఆ మాట వినలేదన్నమాట. విన్నప్పుడు అసలు అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నెల తప్పిన దగ్గర నుంచి కూడా అన్ని సమస్యలే, అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతున్నాను. తర్వాత 5వ నెల వచ్చిన తర్వాత బలిపీఠం మీద నుంచి దేవుడు అయ్యగారు ద్వారా మాట్లాడుతున్నాడు. గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నప్పుడు అటువంటి టైంలో గర్భిణీ స్త్రీగా ఉంది నొక్కదాన్నే ఆ మాట కూడా మొదట్లో చెప్పారు, వాళ్ళ మాట ఏం లేదు.
ఐదు నెలల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యగారి ద్వారా. గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నప్పుడు నేను నిజంగానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇక్కడ ఏమాట అయితే చెప్పారు, హాస్పిటల్లో కూడా ఐదు సారు తల్లి కానీ బిడ్డ కానీ అంటున్నారు. అప్పటి నుంచి కూడా తల్లి కానీ బిడ్డ కానీ అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమ్మగారి గారు చెప్పినప్పుడు ఎలా అన్నారంటే సదమన్నారు. అలాగే తర్వాత ఎనిమిదో నెల వచ్చింది. డాక్టర్లు అంటున్నారు వచ్చి జాయిన్ అయిపోవాల్సిందే అంటే నేను అన్ని నెలలు ఉండాలంటే నేను ఉండను జాయిన్ అవును అంటున్నారు అని చెప్పినప్పుడు నేను అమ్మగారికి వచ్చి చెప్పాను. ఎట్లా అంటున్నారు అమ్మగారు అంటే మరి వెళ్ళమ్మా అంటున్నారు. అమ్మ అన్ని రోజులు నేను ఉండలేనమ్మా అంటే వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నువ్వు బట్టలు సర్దుకుని వస్తావా రావా హాస్పిటల్కి నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ రోజు 8వ నెల అసలుకి డాక్టర్లు చెప్పారు కానీ వాళ్ళ మాట వినలేదు. కానీ అమ్మగారు చెప్పారు, అమ్మగారి మాట ప్రకారం వెళ్ళానండి. ఆ రోజు కనుక నేను వెళ్ళకపోతే ఈ రోజుకి నేను నా బిడ్డ చనిపోయి 12 సంవత్సరాలు అయ్యేది. అమ్మగారి మాట ప్రకారం ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి తెల్లారగట్ట 3 గంటలకల్లా బాగా సీరియస్ అసలు రక్తం మడుగులో ఉన్నా నేను అన్నమాట. కోటేశ్వరరావు దింపొచ్చి చూడండి, నా తోడు ఎవరో అటాక్ కూడా ఎవరో రాలేదు. వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళానండి. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మకి ఆలోచన పని చేయదండి. ఆ మనిషిని